ప్రతి ఇంటికి తపాల శాఖ ఖాతా ఉండేలా సిబ్బంది అవగాహన కల్పించాలని ఆ శాఖ ఉమ్మడి జిల్లాల సూపరింటెండెంట్ రావూరి పనిప్రసాద్ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో కమ్మవారి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగంలో నిబద్దత కృషి ఉంటే గుర్తింపు దక్కుతుందని సూచించారు. తపాల శాఖ అభివృద్దికి కష్టపడాలని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉద్యోగులు పనిచేసినప్పుడు అందరి మన్ననలు పొందుతారన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్కువగా ఖాతాలు పాలసీలు చేసిన సిబ్బందిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ప్రాంతీయ అధికారి జి కిరణ్, ఎస్పీఎం పమ్మి వెంకటేశ్వర్లు, యూనియన్ నాయకులు జయరాజు, మల్లికార్జునరావు, ఏనుకూరు, తల్లాడ, వైరా, జూలూరుపాడు మండలాల సిబ్బంది పాల్గొన్నారు. దానికి స్ఫూర్తిగా మనం ఇక్కడ వైరా వేసుకోవాలి. మేము మొత్తం రికార్డ్ తెప్పించాం సార్. మేము మొత్తం కూడా మనకి అసలు ఎంతమంది ఉన్నారు ఊళ్ళో ఏమిటి, మనకి చిన్న అవకాశం మనకి ఇసుక కేంద్రంలో నూతనగల బీపీఎం గారు శ్రీమతి 24 లక్షల రూపాయలు ప్రీమియం సేకరించారు. వారు వచ్చి మన ఓరణీయులు ఎస్పీ గారి చేతుల మీదుగా మేడలు జయ మాధురి దేవి గారిని ఖమ్మం పోస్టల్ డివిజన్లోని ఉద్యోగులందరూ ఈ ఆర్థిక సంవత్సరంలో తపాలా శాఖ యొక్క అన్ని రకాల స్కీములను కూడా ఎంతో ఉత్సాహంగా చేసి వారి యొక్క టార్గెట్లను వారు పూర్తి చేసుకున్నారని నేను ఈరోజు ప్రకటిస్తున్నాను. ఈ మీడియా ద్వారా నేను ఖమ్మం జిల్లాలోని ప్రతి ఒక్క గ్రామంలో కానీ పట్టణంలో కానీ వ్యక్తులందరూ నా కోరిక ఏమిటండి అంటే తపాలా శాఖ యొక్క పథకాలని విస్తృతంగా వినియోగించుకోండి. ఇతర సంస్థలతో పోలిస్తే తపాలా శాఖ సర్వీసు బాగుంటుంది. మేము బాగా మా యొక్క వ్యవస్థను మెరుగుపరచుకోవడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుని ఉన్నాము. మీరు మీ యొక్క ఇన్సూరెన్స్లు కానివ్వండి, అలాగే సుకన్య సమృద్ధి యోజన ఖాతాలు కానివ్వండి, అలాగే ప్రధానమంత్రి గారు స్కీమ్లటువంటి ఇన్సూరెన్స్ స్కీములు సురక్ష బచత్ యోజన, ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన, అలాగే అటల్ పెన్షన్ యోజన, ఈ సౌకర్యం అన్నింటినీ ప్రజలు స్వీకరించమని మా యొక్క స్పీడ్ పోస్టులను, మా యొక్క ఇతర అన్ని ఉత్పత్తులను మీరు ఆదరించమని ఈ సందర్భంగా మీడియా ద్వారా ఖమ్మం జిల్లా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే మన ఖమ్మం పాస్పోర్ట్ ఆఫీసులో ప్రతిరోజు 100 మంది సేవ పొందుతున్నారు. వాటిని ఇంకా ఎక్కువగా చేయడానికి మేము తగినటువంటి సిబ్బందిని ఇవ్వడం జరిగింది. ఈ సౌకర్యాన్ని కూడా ఖమ్మం జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోమని మీడియా ద్వారా నేను కోరుతున్నాను.